మైన వ్యక్తుల మధ్య దొంగల మధ్య కూటములను జరిగించటం అనేది అంత చిన్న విషయము కాదని సహోదర్ జానుకు బాగా తెలుసు. అప్పుడు అతడు దేవునికి ఇలా ప్రార్థించాడు, ప్రభువా, వారు దొంగలు, ప్రమాదకరమైన వారు. నీవు యెరూషలేమునకు వెళ్ళినప్పుడు గాడిద మీద ప్రయాణించినట్టు ఇప్పుడు నా మీద ఎక్కి నాతో కూడా ఆ స్థలమునకు రాకపోతే నేను అక్కడికి వెళ్ళటం ఏమాత్రము క్షేమకరము కాదు. అయితే దేవుడు తన బలమైన ఆత్మను అక్కడి జనుల మధ్యకు పంపుతానని వాగ్దానము చేశాడు. ఆయన స్టువార్ట్ పురానికి వెళుతూ రైలు బండిలో తన తోటి ప్రయాణికులకు సువార్తను బోధించసాగాడు. ఆయనకు ఎదురుగా కూర్చొనిన ఒక వృద్ధ స్త్రీ, అయ్యా, మీ భుజముల మీద కూర్చొని నా వ్యక్తి ఎవరు? ఆయన చేతుల నిండా గాయాలున్నాయి అని అడిగింది. అందుకు ఆయన, ఆయనే యేసు ప్రభువమ్మ, ఆయనను గురించే మీకు బోధిస్తున్నాను అని అన్నాడు.